ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే మీకు నేను తీసుకున్న రీసెంట్గా తీసుకున్న శారీస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది నారాయణపేట మధ్య బాగా ట్రెండింగ్ కదా, ఆల్రెడీ డ్రెస్ ఒకటి కొనేసాను, ఇంకా చీర ఒకటి పెండింగ్. యాక్చువల్గా దీంట్లో గ్రీన్కి ఇలా తీసుకుందాం అనుకున్నాను, బట్ గ్రీన్ లేదు, గ్రేకి రెడ్ రెడ్కి ఇలా ఆరెంజ్ బార్డర్ ఉంది. ఇది బార్డర్ అయితే చాలా బాగుందండి, చూస్తున్నారు కదా సూపర్ బార్డర్ వచ్చింది, ఇట్లా ఫుల్ షైన్ వచ్చింది. అండ్ మనకి పైన వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా చిన్న బార్డర్ వచ్చింది. ఇంకా దీనికి కొంగు పాటు ఇంకా అలా అంటూ సపరేట్గా ఏమి ఉండవు, మొత్తం చీర అంతా అలాగే ఉంటుంది. కొంగు దగ్గర మాత్రం మనకి ఇలా వస్తుంది, ఇట్లా లైన్స్ లైన్స్ వస్తాయి. సో ఇంక ఇది ఎండ్ అనుకోవాలి. సో పైన వచ్చేటప్పటికి చిన్న బార్డరు అండ్ కిందకు వచ్చేటప్పటికి మనకి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. సో ఇది కడితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకా చూడాలి ఒకసారి, బ్లౌజ్ కుట్టించిన తర్వాత కట్టాలి. సో ఇది మొత్తం చీర అంతా ఇంక ఇలాగే వస్తుందండి. సో ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఇంకింతే వస్తుంది మనకి, చాలా బాగుంది ఈ చీర అయితే, నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఇంకా గ్రీన్ కలర్ ఉంటే బాగుండు అనుకున్నాను, బట్ గ్రీన్ లేదు. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఈ కలర్ తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1600 ఉందండి, నాకు ట్యాగ్ అనిపించట్లేదు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1600. చీర బాగుంది, నారాయణపేట కదా, సో క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఏంటంటే ఇక్కడ శ్రీనివాస అని రామ్నగర్లో ఉంటుందండి, సో అక్కడైతే తీసుకున్నాను. సో ఇది అన్నమాట శారీ. బేసికలీ ఏంటంటే ఈ షైన్ చాలా బాగా వచ్చింది, నాకు ఆ షైన్ బాగా నచ్చింది, ఇంకా అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేటప్పటికి దాని బ్లౌజ్ ఇది. ఇప్పుడు ఈ బ్లౌజ్ షార్ట్ కుట్టించాలా లాంగ్ కుట్టించాలా అని నేను ఆలోచిస్తున్నాను, ఇంకా కుట్టించలేదు. సో ఇది అన్నమాట బ్లౌజ్. మనకి ఇక్కడ సేమ్ అలాగే రెడ్ వచ్చేసి బార్డర్ వస్తుంది. సో షార్ట్ కుట్టిస్తే ఇంత వేస్ట్ అయిపోతుంది కదా, కానీ లాంగ్ కుట్టిస్తే అన్ని లాంగ్ బ్లౌజెస్ కానీ పిచ్చ బోర్ కొట్టేస్తుంది నాకు. సో ఇదైతే షార్టే కుట్టిద్దామని ఫిక్స్ అయ్యా, షార్ట్ కుట్టిస్తే మనకి ఇంత వస్తుంది అనుకుంటా బార్డర్కి. సో ఇది బ్లౌజ్. అండ్ చెప్పాను కదండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1600 rupees. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ అనమాట, ఇక్కడ శ్రీనివాసంలో తీసుకున్నాను, ఇప్పుడు ఆఫర్స్ ఏం లేవండి. సో చూడాలి, ఇంకా సంక్రాంతికి ఏమైనా పెడతారేమో చూడాలి, జనరల్గా బెటరు బట్ చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కలంకారీ డిజైన్ అనమాట. సో ఇది వచ్చింది, ఇది ఏంటంటే కొంచెం సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదండి, సో అలా అయితే ఉందన్నమాట. దానికి ఏంటంటే మనకి ఇలా పైతాని బార్డర్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉన్నాయని తీసుకున్నా, అక్కడ చూసినప్పుడు బాగానే అనిపించింది, బట్ కడితే ఇది ఎలా ఉంటుందా అని ఇప్పుడు డౌట్ వస్తుంది అన్నమాట. ఆ లైట్స్లో వాటిలలో చాలా బాగా అనిపించింది అని చెప్పి తీసుకున్నానండి, బట్ ఇప్పుడు ఏంటో ఐ డౌట్. ఇంకా కట్టుకుంటానో నేను మళ్ళీ ఇది కుట్టిస్తానో డ్రెస్ లాగా తెలీదు. అండ్ మనకి కొంగు పాట అయితే ఇలా వచ్చింది, ఇలా మొత్తం ఫుల్ మునియా బార్డర్కి ఇలా మొత్తం డిజైన్లా వచ్చింది. మధ్య పైతాని బాగా ట్రెండ్ ఉంది కదండి, సో ఇంకా అలా అని చెప్పేసి బాగుంది అన్నట్టుగా తీసుకున్నాను, బట్ సమ్మహం నాకు ఎందుకో నచ్చట్లేదు ఇప్పుడు. సో చూడాలి, ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, అంటే మిడిల్లో కలంకారీ డిజైన్. ఇప్పుడు ఇందులో పట్టులలో కూడా వస్తున్నాయి, సమ్ 7-8000 అలా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయండి శ్రీనివాసాలో. సో ఇది మొత్తం ఇలా వస్తుంది పైన, ఏంటంటే చిన్న బార్డరే ఇక్కడ, ఇది స్టార్టింగ్ కాబట్టి మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ బార్డర్ పట్టు బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చీర అంతా ఇంకా అలాగే అండి, చీర అయితే చాలా బాగుంది. సో ఇది మొత్తం ఇంకా చీర ఇలాగే వస్తుంది. అండ్ కొంగు పాట వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది కొంగు పాట. ఇది లెంగా కుట్టించినా కూడా బాగానే ఉంటుంది, ఒకసారి కట్టుకుంటాను, నచ్చింది అంటే ఉంచేస్తాను, లేదు అంటే ఇంకా లెంగా అలాగా కన్వర్ట్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇది ఈ క్లాత్ కూడా భలే సాఫ్ట్గా బాగుందండి. ఈ బార్డర్ ఒక్కటే నాకు కొంచెం ఎక్కువ షైనీగా కనిపిస్తుంది, అంటే జనరల్ రియల్ పైతాని అలా అనిపించదు కదా, సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అనిపిస్తుంది. అందుకని చూడాలి ఏం చేస్తాను అనేది, ఇంకా నేనే డిసైడ్ అవ్వలేదు. సో దీనికి ఇంకా వేరే రెడ్ బ్లౌజెస్ అలా పేర్ చేసేద్దామా, దీని బ్లౌజే కుట్టిద్దామా అని ఆలోచిస్తున్నాను, ఇంకేం డిసైడ్ అవ్వలేదండి. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది, కొంచెం డల్ కలర్లో వచ్చింది ఏంటో బ్లౌజ్. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2100 అలా ఉందండి ప్రైస్. ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ కొంచెం సోబర్ కలర్ కదా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో దాట్స్ ద సెకండ్ శారీ అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఈ చీర ఆల్రెడీ చూపించినానో లేదో నాకు గుర్తులేదు, ఇది ఏంటంటే ఇలా లైట్ కలర్, దానిపైన ఇలా సిల్వర్ బూటీలు వచ్చాయి. ఈ బార్డర్ ఏంటంటే కొంచెం మనకి ప్లెయిన్ అట్లా బ్లూ కలర్ బార్డర్ ఉన్నట్టుంది. సో దీని బ్లౌజ్ ఏంటంటే సిల్వర్లో ఇచ్చారు, బట్ ఏంటంటే నేను టైలర్కి చేంజ్ చెప్పాను, ఈ కలర్ ఉంటుంది కదా ఈ కలర్ లైనింగ్ లోపల వేస్తే కొంచెం మనకి ఈ బ్లూ షేడ్ ఇలా వస్తుంది అని చెప్పాను. బట్ తను ఏంటంటే ఫుల్ సింపుల్గా ఈ సిల్వర్ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఆ సిల్వర్ బ్లౌజ్ కుట్టేశాడు అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ దీనికి బ్లౌజ్ ఎత్తుక్కోవాలి. బట్ చీర మాత్రం చాలా బాగుంది, ఇలా కడ్డి బార్డర్ వచ్చి. సో చీర అంతా ఇంక ఇలాగే వస్తుందండి మనకి, చాలా బాగా అనిపించింది చీర. దీనికి ఇంకా పీకాఫ్ ఆల్ చేయించాను, బ్లౌజ్ ఒకటి మళ్ళీ ఇంకా వేరేది ఎత్తుక్కోవాలన్నమాట. సో ఇది అన్నమాట శారీ. సో అది అన్నమాట వీడియో.
ఇవి ఇంకా సారీస్ అయితే బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయించలేదు. సో మా అంటే ఒకటి రెండు ట్రై చేస్తాను, మిగతావి అయితే నేను బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత స్టైల్ చేసి అయితే మీకు షేర్ చేస్తానండి, ఫొటోస్ అవి లేకపోతే షార్ట్స్లలో అయినా పెడతాను, సో దట్ ఇంక ఈజీగా కనిపిస్తాయి కదా. సో దాట్స్ ద వీడియో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇలాగే మీ సపోర్ట్ని అయితే కంటిన్యూ చేయండి. ఈ మధ్య నాకు కొంచెం టైం కరెక్ట్గా సరిపోవట్లేదు, లైక్ వీడియోస్ చేయడానికి, పోస్ట్ చేయడానికి. వీడియోస్ తీస్తున్నాను బట్ ఆ ఎడిటింగ్ పోస్టింగ్ అవ్వట్లేదు, సో అందుకే మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. సో వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడితే అట్లీస్ట్ వీడియో అంటే వాట్ ఎవర్ నేను చేస్తున్నాను అనేది మీకు కరెక్ట్గా కంటెంట్ అయితే వస్తుంది కదా అన్నట్టుగా అయితే అలా చేస్తున్నాను. సో దాట్స్ అ వీడియో, హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందు ఉంటానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ, బై బై.